మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9 ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, మనకు తెలుసు డిఎడ్ ఎగ్జామినేషన్ అనేది 5వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుందని. అయితే ఇక్కడ చిన్న మెలిక ఏంటంటే, మేనేజ్మెంట్ చేసుకున్నటువంటి అభ్యర్థులు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5వ నుండి ఎగ్జామినేషన్కి అవకాశం అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఓన్లీ కన్వీనర్ కోటాలో ఎవరైతే వచ్చారో వాళ్ళకు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. సో దీనికి ఈ రేపటి నుండి ఎగ్జామ్స్ కదా, సో ఎట్లా ఉంటుంది ఏంటి పరిస్థితి అని చాలామంది అయితే నాకు ఫోన్లు అయితే చేయటం జరుగుతుంది. అయితే రీసెంట్గా ఈవినింగ్ వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే, నిజంగాను చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందు గురించి అంటే, పాపం ఇక చేతులు ఎత్తేసారు 100% ఇక అవకాశం ఉండదేమో అని అనుకున్నారు. కానీ 2008-20 బ్యాచ్ యొక్క మేనేజ్మెంట్ స్పాట్ అభ్యర్థులు కూడా అవకాశం అనేది వచ్చింది. ఆ వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ప్లాస్ ప్లాస్ న్యూస్ అని చెప్పి 2018-20 డిఎడ్ స్పాట్ మరియు మేనేజ్మెంట్ కోటాలో చేరిన 27,000 మంది విద్యార్థులకు 5వ తేదీ నుండి జరగబోవు మొదటి సంవత్సరపు పరీక్షలను తరువాతి ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులు సజల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. సో అదే ఫ్రెండ్స్, అంటే మనకిక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది ఏంటంటే, పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి స్పాట్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. తప్పనిసరిగా వాళ్ళకి నోటిఫికేషన్ అనేది మళ్ళీ టైం టేబుల్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ దీనిలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది మాత్రం విద్యార్థి సంఘాలు, రాష్ట్ర డిఎడ్ అసోసియేషన్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఎఫర్ట్కి మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇయర్ నుండి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అయితే తెలియదు. ప్రస్తుతానికైతే మేనేజ్మెంట్ మరియు స్పాట్ విద్యార్థులు గట్టెక్కినట్టే. సో కాబట్టి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా డిఎస్సికి కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, టెట్కి ఎలిజిబిలిటీ ఇస్తాడు. కాబట్టి మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్, టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.